సంవత్సరాల క్రితం సింహం జీవించే జీవన విధానం ఎలా ఉండేదో ప్రస్తుతం అలానే ఉంది ఇంకనో దిగజారిపోయింది జూకే పరిమితం అయిపోయింది అదే మనిషి జీవితం తీసుకోండి ఒకప్పుడు జంతువుల గుహలా జీవించేవాడు ప్రస్తుతం భవనాల్లో విల్లాస్లో డూప్లెక్స్ హౌస్లో జీవిస్తున్నాడు ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బూజ్ ఖలీఫా దుబాయ్లో ఉంది దీనిని వేటితో నిర్మించారు సిమెంట్ స్టీల్ వుడ్ వంటి వాటితోనే కదా అవి ఎక్కడ దొరుకుతున్నాయి ఈ భూమి మీదే కదా మరి ఇంతకుముందు మనిషి ఇలాంటివి ఎందుకు కనిపెట్టలేకపోయాడు సాయంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా ముప్పై ఆరు కోట్లు తొంభై ఆరు శాతం ప్రజలు వ్యవసాయం చేసేవారే కానీ అప్పుడు ఆహారం దొరకక కరువుతో అలమటించిపోయేవారు ప్రస్తుతం మన దేశ జనాభా నూట ముప్పై ఆరు కోట్లు భూభాగం ఏమీ పెరగలేదు ఇంకా వ్యవసాయం చేసే జనాభా ముప్పై ఏడు శాతానికి తగ్గిపోయింది ఆయనను ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఉంది ఆయన ఏమై ఉంటుంది కనుక్కుందాం దీనికి జవాబు ఈ వీడియోలో నేను చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఆది మానవుడిగా అనాగరిక జీవనాన్ని గడిపిన మానవుడు నేడు సృష్టికే ప్రతి సృష్టి చేయగలుగుతున్నాడు అవే నుండి అంతరిక్షం వరకు అనేక విషయాలు పరికరాలను కనుగొన్నాడు మరి అద్భుతంగా తయారు కావడానికి కారణం ఏమిటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మరి సైన్స్ అండ్ సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని ప్రతి అంశాన్ని పరిశీలించి పరిశోధించి ప్రయోగం చేయడమే సైన్స్ ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించి నిరూపించడమే సైన్స్ మరి టెక్నాలజీ అంటే శాస్త్రీయ పరికరాల ద్వారా మన సమస్యలను పరిష్కరించుకొని మన జీవన విధానాన్ని సులువుగా సుఖమయంగా చేసుకోవడమే టెక్నాలజీ మనకు ఉన్న కన్నుతో కొంత దూరం మాత్రమే చూడగలడు కానీ సైన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఐస్ తయారు చేసుకొని అంటే టెలిస్కోప్స్ ద్వారా వేల కిలోమీటర్ల వరకు చూడగలుగుతున్నాడు లెన్స్ ఆర్టిఫిషియల్ లెన్స్ లాగా ఏరోప్లేన్ హెలికాప్టర్స్ తయారు చేసుకొని ఎగరగలుగుతున్నాడు క్రేన్ల సహాయంతో టన్నుల కొద్ది బరువులు ఎత్తగలుగుతున్నాడు వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ స్టార్ట్ చేసిన గ్రీన్ రెవల్యూషన్ వల్ల వ్యవసాయ రంగంలో యంత్రాలు పరికరాలు హైబ్రిడ్ విత్తనాలు ఫర్టిలైజర్స్ వాడడం ద్వారా ఆహార ఉత్పత్తిని అధికంగా పెంచగలుగుతున్నాం పాల ఉత్పత్తిలో వర్గీస్ కొరియన్ స్టార్ట్ చేసిన వైట్ రెవల్యూషన్ ద్వారా మిల్క్ ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి హిరాలాల్ చౌదరి స్టార్ట్ చేసిన బ్లూ రెవల్యూషన్ ద్వారా చేపల రొయ్యల ఉత్పత్తి పెరిగింది ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు కానీ ఇప్పుడు సింథటిక్ ఫైబర్ కనుక్కోవడం ద్వారా మిషన్ పరిశ్రమ అభివృద్ధి చెంది బట్టలు సామాన్యుడి కూడా సామాన్య ధరలో అందుబాటులోకి వచ్చాయి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి బండి నుంచి ఏరోప్లేన్ వరకు అంటే నేల నుండి నింగి వరకు ఎన్నో రకాల వాహనాలు తయారు చేసుకున్నాం ఏదైనా సమాచారాన్ని చేరవేయాలంటే ఒకప్పుడు పావురాల ద్వారా పంపించేవాళ్ళం ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని సెకండ్స్లో పంపించగలుగుతున్నాం శాస్త్రవేత్తలు వైద్యరంగంలో ఎన్నో వండర్ఫుల్ డ్రగ్స్ కనుగొన్నారు వాటిని ఉపయోగించి ఎన్నో డెడ్లీ డిసీజెస్ని క్యూర్ చేశారు కానీ కరోనా వైరస్ ఇవి ట్రీట్మెంట్ చేయడానికి నేటికీ ఛాలెంజ్గానే మారింది సైన్స్ ప్రతిరోజు వండర్స్ని క్రియేట్ చేస్తుంది ఒకప్పుడు కలగా ఉండేది నేడు రియల్గా మారుతుంది ఉదాహరణకు ఒకప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళడం అనేది ఒక కళ అదే ఇప్పుడు రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా డిస్అడ్వాంటేజెస్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది బయోడైవర్సిటీ దెబ్బతింటుంది లైఫ్ స్టైల్స్ చేంజ్ అయ్యే కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరూ థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ